పోతుందా అనేదే ఇక్కడ సమస్య. లేదా వేరే ఏదన్నా ఒక ఉమ్మడి ఎజెండాతో వెళ్తారా ఇక్కడ? అంటే సాయి గారు, ఇక్కడ మేము ఈరోజు వరకు ఎప్పుడూ తెలుగుదేశంతో పొత్తులో లేము. ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. 2014లో అప్పుడు మోడీ గారు ఆయన సూచన మేరకు మేము బీజేపీకి మద్దతు పలికాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి సీనియర్ నాయకుడి రాష్ట్రానికి ఉండాలి, పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఉండాలి అన్న ఆలోచనతో ఆ రోజు వాళ్ళకి మద్దతు పలకడం, ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది. మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. 2018 మార్చి 14న మంగళగిరి ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న దురాగతాలను ఎండగట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం. తర్వాత 2019 ఎన్నికలలో వామపక్షాలతోటి బీఎస్పీతో మేము పొత్తు పెట్టుకొని మేము పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల తదనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. వేర్ ద క్వశ్చన్ ఆఫ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారని ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ మొన్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు నడిచింది కదా, అధికారికంగా రాష్ట్ర నాయకత్వం కాకుండా కింద స్థాయిలో అయితే ఎక్కడికక్కడ ఇద్దరు బ్యానర్లు ఇవరు కలిసినే పోటీ చేశారు కదా. అది కరెక్ట్ కాదండి. అది పార్టీకి ఎక్కడో కింద చెదురుమదురు ఒకటే రెండు సంఘటనలు జరిగితే దాన్ని జనరలైజ్ చేసి, అంటే చెదురుమదురు కాదండి చాలా చోట్ల జరిగింది, కనీసం చర్య తీసుకుంటారు. సాధారణంగా వేరే పార్టీతో కొలైడ్ అయితే చర్య తీసుకుంటారు, చర్య కూడా తీసుకోలేదు. ఆ రోజున చర్య తీసుకుంటారని ప్రకటించారు కూడా. బట్ రాష్ట్ర వ్యాప్తం కనీసం 15-20 ప్రాంతాల్లో ఆ విధంగా విజయాలు సాధించినటువంటిది కూడా జరిగింది, చర్యలు కూడా ఏం జరగలేదు. చర్యలు అంటే ఇప్పుడు పార్టీని ఒక టర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందాక మన రాజీవ్ ఎన్ని జిల్లాలకి మీరు కమిటీలు వేశారు? ఈ రిపోర్ట్ అంతా మీకు ఇవ్వక్కర్లేదు కానీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి మా కమిటీలు ఉన్నాయి. అవి మీకు తెలియకపోవచ్చు. ఆ తెలియకపోవడం నేను తప్పు పట్టడం లేదు. అంత మాత్రాన ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీకి సాయి గారు అల్టిమేట్ గోల్ ఏంటి? పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ, యాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. మా గోల్ కూడా అదే, పొలిటికల్ పవర్. రైట్, అంత మాత్రం ఎత్తులు అంటారు ఇవన్నీ. రైట్ లక్ష్మణ్ గారు, వ్యూహం చెప్పండి. ఇది వ్యూహం అనే అంటే ఇట్లాగుంటుందా వ్యూహం అంటే, వారు కొన్ని విషయాలు ఇప్పుడే బయటికి చెప్పలేక అలా మన చర్చలో చెప్తున్నారు తప్ప అది వ్యూహం అయితే కాదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే, ఇప్పుడు మహాత్మా గాంధీ కాలమా, ఇందిరాగాంధీ కాలమా, నెహ్రూ కాలమా, వాజ్పేయి కాలమా, కాంచీరామ కాలమా, అన్ని పోయాయి. ఇవాళ ఏ కాలము లేదు, మనీ కాలమే. ఏ రాజకీయ పార్టీకి అయినా 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా చూస్తున్నాను, ఎన్టీ రామ తెలుగుదేశం వచ్చినాకనే ఎన్టీ రామారావు ఎలక్షన్స్లో డబ్బులు ప్రాధాన్యత ఉండిందా? ఎప్పుడొచ్చింది అది? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవాళ కాస్ట్లీ ఎలక్షన్స్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఇండియాలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అండ్ టుడే. ఈ డబ్బు లేకుండానే పనిచేస్తుంది, జరుగుతుంది. మేము మళ్ళీ సిద్ధాంతాలు చెప్తాము, దాని ప్రకారం పోతాం. మహాశయ ఓటర్ మహాశయ, మా పార్టీ ఖర్చులకు నువ్వే 100 రూపాయలు ఓటుకు 100 రూపాయలు మాకు మా పార్టీ డిపాజిట్ చేసి ఓటు వేయి అని పిలిపిస్తారా? ఇవ్వమని ఎంతమంది ఇస్తారా? మరి ఎట్లా ఏ విధంగా పార్టీని గట్టెక్కిస్తారు? ఖచ్చితంగా మనీ పాలిటిక్స్ అనేది ఇది అంత సులభంగా ఇప్పట్లో పోదు. ఒకవేళ ఈ 2024లో అయితే పో, రాబోయే కాలంలో ఏదైనా కేంద్ర తప్పలేదు కదా. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అట్లా లేని జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని వచ్చారు పవన్ కళ్యాణ్. అప్పుడు 18 లక్షల మంది అయితే డబ్బులు లేకుండానే ఓటేశారు కదా. కొనసాగించుతా మాట్లాడుతున్నా,
మిత్రుడు మనీ మనీ పాలిటిక్స్ మనం ఎట్లా అంటే ఏం చెప్పాలనే దానికి జరగ ఇప్పుడు జరగబోయేది అది జరుగుతున్నది అది జరగబోయేది అది 2024 వరకు అదే తర్వాత ఏం జరుగుతుంది ఏమైనా కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా ఎన్నికల సంస్కరణలు అవినీతి సాస్కారం లేకుండా జరిపేటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా అంటే బీజేపీ కూడా ఆ విధంగా చేస్తుందని కూడా నేను భావించడం లేదు. అది కూడా అదే దారిలో ఉంది. అందువలన నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను తప్ప మనీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టైం పరిమితంగా ఉంది, ఒకసారి మిగతా ఇద్దరు దగ్గర క్లారిటీ తీసుకుంటాను. రైట్ రైట్, ఒకరు టైం పరిమితంగా ఉంది, ఒకసారి మిగతా ఇద్దరు దగ్గర క్లారిటీ. చంద్రశేఖర్ గారు, ఇవాళ ఇష్యూ తర్వాత అంటే ఇవాళ మీటింగ్కి ముందు కానీ తర్వాత కానీ భారతీయ జనతా పార్టీకి జనసేనతో పొత్తు ఉంటుంది. ఒకవేళ జనసేన కనుక తెలుగుదేశంతో మూవ్ అయితే కూడా పొత్తు కొనసాగించడానికి సిద్ధంగా ఉంటుందా బీజేపీ? ఐ థింక్ సాయి గారు, పొత్తులు అనేది ఇట్ ఈస్ వెరీ ప్రిమేచ్యూర్. దాని మీద ఏదో ఇవాళ జనసేన మాట్లాడద్దని కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీకి రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ కోసం కొన్ని విషయాలను ఆయన ఖండించాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను చెప్పాను. అలా లేని పక్షంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందే కానీ మంచి పరిస్థితి ఉండదు. ఆ క్లారిటీ ఇవ్వగలిగితే, ఇంత ఎర్లీగా ఇవ్వగలిగితే, ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తారేమో నాకు తెలియదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా చేయాలి ఏం చేయాలనేది భారతీయ జనతా పార్టీ అధిష్టానం చూస్తుంది. అది మన స్థాయి కాదు. నేను ఊరుల్లో మన ఊరుల్లో ఇండివిజువల్ గా కనుక బీజేపీ పోటీ చేస్తే అసలు తట్టుకోగలిగిన స్థితిలో ఉందా? పవన్ కళ్యాణ్ని వదిలేసి లేదా పవన్ కళ్యాణ్ లేకుండా పోటీ చేయగలిగిన స్థితిలో, అంటే కనీసం డిపాజిట్లు దక్కించుకోగల స్థితిలో ఉందా? 0.8% పడిపోయాక ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. మన రాష్ట్రంలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు కోసం మేము ట్రై చేస్తున్నాం. గెలవటం ఓడటం అనేది ఆ రోజున్న పరిస్థితిని బట్టి, ఆ రోజున్న ప్రజాభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని మీద ముందుగానే మనం ఊహించుకునే అంత బలము లేదు, అంత ఎమోషనల్ వాల్యూ ఆ స్ట్రెంగ్త్ కూడా మాకు లేదు ఈ రాష్ట్రంలో. ఇన్స్పైట్ ఆఫ్ కేంద్రంలో మంచి జరుగుతుంది, నరేంద్ర మోడీ గారు మంచి పనులు చేస్తాడని అందరూ అనుకుంటున్నప్పటికీ, ఈ రిలేటివ్ కాంపిటీషన్లో, ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమోషనల్ కాంటెక్స్లో మాకు స్పేస్ దొరకట్లేదు, విచ్ ఇస్ ట్రూ ఫర్ ద టైమ్ బీయింగ్. అది మార్చాలనే కదా మన ప్రయత్నం కూడా ఇప్పుడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్ కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. ఇలా ఇప్పుడు ఏదో ఒక రకమైన భావస్వారూప్యత ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి పనిచేయాలనుకుంటున్నారు, మేము ఆయనతో పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మేము కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్స్ ఎక్కడికి వస్తాయంటే, మేము మార్పు తీసుకురావాలి అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అందరూ డిఫెన్స్ లో పడేసే పరిస్థితి చాలా దురదృష్టకరం అనేది నా అభిప్రాయం. నేను ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన్ని ఖండించడానికి కూడా నా స్పిరిట్ అదే. ఆయన ఒక మంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు అరే పరిస్థితి ఇలా ఉంది, బాగుండలేదు, ఆయనైనా ఇప్పటికీ కొంత నిజాలు మాట్లాడుతున్నాడు, మార్పు కోసం ఆశిస్తున్నాడు, ఆయన్ని సపోర్ట్ చేయాలి అనే వాయిస్ లక్ష్మణ్ గారి లాంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి కూడా రావట్లేదు. అంటే మనం అంతగా ఈ డబ్బుల విషయంలో కూరుకుపోయామా, అదే మార్గం అనుకుంటున్నామా, నిజంగా అది నిజమా? సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సరే, దట్ అసైడ్, ఆయన జరిగింది చెప్తున్నారు, ఆయన అట్లా ఉండాలని కోరుకోవట్లేదు. రాజకీయం ఎవరం కూడా కోరుకో, ఈవెన్ రాజీవ్ కూడా కోరుకోడు. కాకపోతే పరిస్థితి అట్లా తగలడింది అనేది. ఆ స్టేటస్ కోని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ స్టేటస్ కోని ఎదిరించడానికి చాలా రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు అందుకు నేను అభినందిస్తున్నాను. అందుకని ముందుకు వచ్చాడు, నేను అల్ల రిస్క్ తీసుకుంటానంటున్నాడు, నేను మార్క్ కోసం ట్రై చేస్తానంటున్నాడు. ఐ థింక్ అట్లీస్ట్ న్యూట్రల్ పీపుల్, ఇప్పుడు పవర్ గేమ్ లో ఉన్నవాళ్ళు, రాజీవ్ పవర్ లో ఉన్నాడు, ఆయన పవర్ లో ఉండాలని కోరుకుంటాడు, కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. లక్ష్మణ్ గారికి, చంద్రశాంతరావు గారికి అలా ఉండాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఉండాల్సిన అవసరం లేదు, లెట్స్ ట్రై ఫర్ ద గుడ్. రెండోది, ఫైనల్ గా రాజీవ్ గారి చెప్పండి, కంక్లూడ్ చేయండి. సార్, సాయి గారు, ఇన్ అడిషన్ టు దాట్ ఇందాక రాజు మంచి మాట అన్నాడు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్. మనం మన వాదనని బలపరచుకోవటానికి, మనం గెలవటానికి మన రిసోర్సెస్ వాడుకోవాలి. ఏదో అకేషనల్ గా అవసరమైనప్పుడు విమర్శల్లో ఇరుక్కోవాలి, కానీ ప్రతిసారి విమర్శనే రాజకీయ అస్త్రంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రానికి సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడెక్కడ మార్పులు చేస్తే బాగుంటుంది, ఇఫ్ నాట్ ఫైనల్ మేనిఫెస్టోకి ఇప్పుడు టైం కాకపోవచ్చు. ఆయన అబ్జర్వేషన్స్ లో నుంచి ఆ దిశగా
ఇలా అయితే బాగుంటుంది అనే వాదనను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము వస్తే ఏం చేస్తామనే క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఫైటింగ్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము గెలిస్తే మాకు అవకాశం ఇస్తే మేమేం చేస్తాం అనే వాదన కూడా కొంత ఇవాళ ప్రపోజ్ చేస్తారేమోనని నేను ఆశిస్తాను. రైట్, ఫైనల్ గా రాజీవ్ గాంధీ గారు. సార్ ఇందాక మన శివశంకర్ గారు మాట్లాడుతూ రాజీవ్ సలహాలు వద్దు మాకు, మా దగ్గర ఎనఫ్ తెలివితేటలు ఉన్నాయి, మేధావర్గం ఉన్నారు. తప్పలేదు సార్, బట్ ఈ విషయం మీకు తెలిసినటువంటి విషయం బహుశా పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోయి బీజేపీ పార్టీని రోడ్ మ్యాప్ అడుగుండి ఉండొచ్చు. ఒకసారి మీ పార్టీలో ఉన్నటువంటి మేధావర్గాన్ని అంతా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోబెట్టి చర్చించి మీ పార్టీకి రోడ్ మ్యాప్ ఇచ్చుకోండి. పక్క పార్టీల మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ ఎప్పుడు అవుతారో, మీ దగ్గర తెలివితేటలు లేవని మా బోటంలో అనుకుంటాం. మరి మేము చాలా అమాయకులు, మాకు మీ అని తెలివితేటలు లేవు కానీ, బట్ యాజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ గా ఆలోచిస్తాను నేనైతే. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇందాక మీరు అన్నారు సింహం అడవిలో జంతువు అయితే చాలా, సింహం అడవిలో జంతువు అంటే మీకు తెలియదు కాదు. ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడితే సింహం అంటారు, చాలా గారిని మనం టైగర్, జూనియర్ టైగర్, టైగర్ ఎన్టీఆర్ అంటాం. అంతేందుకు మనం వంగవీటి మోహన్ రంగ గారిని అంటాం. కాబట్టి ఇవన్నీ ఎందుకు వాళ్ళని ఆటతో పోలుస్తామంటే వాళ్ళు జంతువులు అని కాదండి, వాళ్ళలో ఆ ధైర్య